నాతో పాటు వీడియో కాన్ఫరెన్స్ లో పాలు పంచుకునేదానికి ముందుకొచ్చిన అమోల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఆర్ఎస్ సోది గారికి అదే మాదిరిగానే డాక్టర్ బిఎం పటేల్ గారికి వీరిద్దరికీ కూడా స్వాగతం పలుకుతూనే ఈరోజు వెస్ట్ గోదావరి జిల్లాలో ఈరోజు మనం స్టార్ట్ చేసే ఈ గొప్ప కార్యక్రమానికి ఈ మంచి కార్యక్రమానికి దేవుడు దయ వల్ల ఈ కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టి అవకాశం ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటా ఉన్నాను ఎందుకంటే నా పాదయాత్రలో నేను చూసిన పరిస్థితులను నాకు ఇప్పటికి కూడా గుర్తుంది నా పాదయాత్రలో వెళ్తా ఉండగా ఆల్మోస్ట్ ప్రతి జిల్లాలోనూ కూడా ఒక లీటర్ పాలు తీసుకొని వచ్చి నాకు చూపించేవాళ్ళు అన్న ఒక లీటర్ పాలు రేటు 23 రూపాయలు ఉందన్న ఒక లీటర్ మినరల్ వాటర్ రేటు కూడా పాల లీటర్ రేటు కన్నా కూడా మినరల్ వాటర్ రేటు ఎక్కువ ఉందన్న ఇది మా పరిస్థితి అన్న అని చెప్పి చెప్పిన మాటలు బహుశా నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేని మాటలేమో అవన్నీ కూడా అందుకనే అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో రైతనే రైతు బాగుండాలి అని అంటే రైతుకు వ్యాపారమే కాకుండా వ్యాపార ఆధారిత రంగాలలో కూడా రైతుకు అవకాశాలు వచ్చినప్పుడే అక్క చెల్లెమలకు అవకాశాలు చూపించగలిగినప్పుడే గ్రామీణ ఎకానమీ అన్నది పరిగెత్తగలుగుతుంది గ్రామీణ ఎకానమీ అన్నది నిలబడగలుగుతుంది అన్నది ప్రధానంగా నమ్మాను కాబట్టి అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలోకి అమూల్ను తీసుకొని రావడం జరిగింది ఈ రోజు అమూల్ సంస్థ గురించి నేను ప్రత్యేకంగా వేరే చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా అమూల్ సంస్థ ఈ రోజు దేశంలోనే నెంబర్ 1 సహకార రంగ సంస్థ దాదాపుగా 50,000 కోట్ల రూపాయల టర్నోవర్ చేస్తా ఉన్న ఈ సంస్థలో వాటాదారులు ఎవరు అంటే ఎవరో ప్రైవేట్ వ్యక్తులు కాదు వాటాదారులందరూ కూడా పాలు పోసే అక్క చెల్లెమ్మలే ఈ రోజు అమూల్ సంస్థ ఏ స్థాయిలో ఉంది అంటే ఈ రోజు ఇది దేశంలో ఉన్న సంస్థలతో పోటీ పడడం లేదు ఈ రోజు ఈ సంస్థ ప్రపంచంలోని 8వ స్థానంలో ఉంది ప్రపంచంతో పోటీ పడతా ఉంది అమూల్కి మిగతా సంస్థలకు తేడా ఏమిటి అంటే అమూల్లో అమూల్ ఏ స్థాయికి వెళ్ళిపోయింది అంటే ఇక్కడ ప్రాసెస్డ్ మిల్క్ ప్రాసెసింగ్ అనేది ఏ స్థాయిలో ఉంది అంటే ఏకంగా పాలల్లో నుంచి చాక్లెట్ తయారు చేస్తా ఉన్నారు ఆ స్థాయిలోకి అమూల్ పోవడం వల్ల ఎవరు కూడా ఆ స్థాయికి అమూల్ పోవడం వల్ల అమూల్ పాలు సేకరించే ధరను కూడా అక్క చెల్లెమ్మలకు మిగిలిన వాళ్ళకన్నా కూడా చాలా ఎక్కువ ధరని ఇచ్చి తీసుకునే పరిస్థితిలోకి వచ్చింది ఈ కంపెనీలో వాటాదారులందరూ కూడా పాలు పోసే అక్క చెల్లెమ్మలే కాబట్టి లాభ ఆపేక్ష అనేది కూడా అమూల్కు లేదు లాభాలన్నీ కూడా సంవత్సరానికి ఒకసారి మళ్ళీ తిరిగి అక్క చెల్లెమ్మలకి తిరిగి వెనక్కిచ్చే ఒక గొప్ప ప్రక్రియ అమూల్లోనే ఉంది సహకార రంగంలో ఒక సంస్థ అన్నది ఎలా నడపగలుగుతాము బాగా నడిపితే దాని భవిష్యత్తు ఎలా ఉంటుంది అన్న దానికి మనకి ఏదైనా చూడాలి అని అనుకుంటే అదొక అమూల్ సంస్థను చూస్తే చాలు నిజంగా ఒక సహకార రంగంలోని సంస్థ బాగా నడిపితే ఆ సంస్థను ఎవరు కూడా ప్రైవేట్ వ్యక్తులు ఏకంగా ఈ సహకార సంస్థలను ఆక్రమించకపోతే నిజంగానే ఈ సహకార రంగం నిజంగా బలపడితే ఆ సహకార రంగంలో ఉన్న రైతులకు ఎలాంటి మేలు జరుగుతాయి అన్న దానికి ఉదాహరణ ఈ అమూల్ ఈరోజు అమూల్ సంస్థను మనం అధికారంలోకి వచ్చిన వెంటనే తీసుకురావడం ఆ అమూల్ సంస్థతో
జూలై 21వ తేదీన అమూల్ సంస్థతో మన ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. తర్వాత 2020 డిసెంబర్ 2న రాష్ట్రంలో అమూల్ పాల వెల్లువ ప్రాజెక్టును కూడా ప్రారంభించడం జరిగింది. ఇప్పటికీ ఇంతకుముందు మన మంత్రి గారు అప్పలనాయుడు గారు చెప్పినట్టుగా, డాక్టర్ గారు చెప్పినట్టుగా, 4 జిల్లాల్లో ఇప్పటికే అమూల్, చిత్తూరు జిల్లా, కడప జిల్లా, వైఎస్ఆర్ కడప జిల్లా, ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లాల్లో ఇప్పటికే 722 గ్రామాలలో విజయవంతంగా పాల సేకరణ జరుగుతూ ఉండగా, ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా అమూల్ అడుగు పెడతా ఉంది. 153 గ్రామాలలో పాల సేకరణకు అమూల్ ప్రాజెక్టు ప్రారంభించడం ఈరోజు చేస్తూ ఉన్నాం. అమూల్ ద్వారా వచ్చే 2 ఏళ్లలో పూర్తిగా కూడా గ్రామీణ ముఖచిత్రం పూర్తిగా కూడా మారబోతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 2600 గ్రామాలలో ఈ సంవత్సరంలోనూ, దశల వారీగా ఈ 2 సంవత్సరాలు అయిపోయే లోపల మొత్తంగా 9899 గ్రామాలలో పూర్తిగా అమూల్ను విస్తరించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకు కూడా అమూల్ ద్వారా ప్రతి లీటరు పాలకు ఇప్పుడు పోస్తూ ఉన్న ధర కన్నా 5 రూపాయల నుంచి 15 రూపాయల వరకు ఎక్కువ రేటు వాళ్ళకు వచ్చే విధంగా ప్రణాళికను రూపొందించడం జరిగింది. ఈరోజు ఏపీ అమూల్ ప్రాజెక్టు ప్రారంభించిన తర్వాత ఇంతవరకు ఏం జరిగింది అన్నది పాడి రైతులకు అర్థమయ్యేలా, అక్క చెల్లెమ్మలకు అందరికీ కూడా అర్థమయ్యేలా క్లుప్తంగా 4 మాటల్లోనే చెబుతాను. అమూల్ సంస్థ రాష్ట్రంలో ఇప్పటి వరకు 4 జిల్లాలలో 13739 మంది మహిళా రైతుల దగ్గర నుంచి 52,93,000 లీటర్లను సేకరించింది. అందుకు వారికి 24,54,00,000 చెల్లించడం జరిగింది. ప్రతి లీటర్ మీద ఇంతవరకు ఇంతకు ముందు ఆ అక్క చెల్లెమ్మలు అమ్ముతా ఉన్న ధరల కంటే ప్రతి లీటర్ మీద 5 రూపాయల నుంచి 15 రూపాయల వరకు అదనంగా అమూల్ సంస్థ చెల్లించడం ద్వారా ఆ అక్క చెల్లెమ్మలకు ఈ కొనుగోలు చేసిన ఈ 24,54,00,000 రూపాయల్లో అదనంగా గతానికి ఇప్పటికీ అక్క చెల్లెమ్మలకు వచ్చింది అక్షరాల 4,06,00,000 రూపాయలు. ఆ అక్క చెల్లెమ్మలకు అదనంగా అమూల్ ద్వారా లీటర్కు 5 రూపాయల నుంచి 15 రూపాయల వరకు పెంచి కొనుగోలు చేయడం వల్ల జరిగిన మేలని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా ఆ ప్రతి అక్కకు తమ్ముడిగా, ప్రతి చెల్లెమ్మకు అన్నగా సగర్వంగా ఈరోజు తెలియజేస్తూ ఉన్నాను. పాలకు కూడా ఇంతకుముందు మిగతా డైరీలతో పోలిస్తే అధిక ధర చెల్లించడమే కాకుండా పాల బిల్లును కూడా కేవలం 10 రోజుల్లోనే పాడి రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ చేయడం వల్ల మన అక్క చెల్లెమ్మలకు ఆర్థికంగా మరింత మంచి జరిగిందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇంతకుముందే నేను చెప్పాను, అమూల్లో వాటాదారులు ఎవరు అని చెప్తే అమూల్లో వాటాదారులంతా కూడా మీరే. పాలు పోసే అక్క చెల్లెమ్మలే అమూల్ సంస్థలో వాటాదారులు. ఇదొక సహకార రంగ సంస్థ. ఈ సహకార రంగ సంస్థ బలంగా ఉంటే రైతులు, మరీ ముఖ్యంగా అక్క చెల్లెమ్మలకు మరింత మేలు జరుగుతుంది అన్నది అమూల్ సంస్థను చూసిన ఎవరైనా కూడా చెప్పగలుగుతారని ఇంతకుముందు గుణాంకాలతో సహా మీ అందరికీ కూడా వివరించడం కూడా జరిగింది. ఇవాళ నేను ఈ విషయాలన్నీ కూడా మీకు ఎందుకు చెప్పాల్సి వస్తూ ఉంది అంటే, సహకార రంగంని చూసినప్పుడు సహకార రంగంలో డైరీలు ఎందుకు నష్టాలలో కూరుకుపోతూ ఉన్నాయి, ఎందుకు మూతపడ్డాయి, ఎందుకు ప్రైవేట్ డైరీలు అటు పాడి రైతులను ఇటు వినియోగదారులను కూడా దోపిడీ చేయగలిగే పరిస్థితులకి ఎందుకు ఉన్నాయి అని చెప్పి ఇవన్నీ చూసినప్పుడు, ఇదే సహకార రంగంలో ఉన్న డైరీలను పూర్తి స్థాయిలో వీటికి పాల ప్రాసెసింగ్ యూనిట్లు
అమూల్ తో మాదిరిగా ఉండాల్సిన పరిస్థితులకి లేకపోవడము, అంతే కాకుండా మార్కెట్ ను పెంచుకోవడంలో ఈ సహకార డైరీలు ఆ స్థాయికి ఎదగకపోవడము, అన్నింటికీ మించి ఈ సహకార రంగ డైరీలను కొన్నింటిని మంచివి ఏకంగా ప్రైవేట్ వ్యక్తులు పూర్తిగా దాన్ని ఆక్రమించి చేసుకొని అవి ప్రైవేట్ ఆస్తుల కింద మార్చుకునే అద్వానమైన పరిస్థితులకి పూర్తిగా ఈ డైరీలు వెళ్ళిపోవడం వల్ల ప్రైవేట్ డైరీలకు ప్రభుత్వంలో ఉన్న సంస్థలు ఈ డైరీ సంస్థల మీద డైరీలలో వీళ్ళకు ఇంట్రెస్ట్లు ఉండడం వల్ల వాళ్ళ ఆదాయాలు పెంచుకునే దానికోసం పూర్తిగా రాష్ట్రంలో సహకార వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన పరిస్థితులు మన కళ ఎదుటనే కల్పించిన పిమ్మట మార్చాలి అన్న తపన తాపత్రయంతో అక్క చెల్లెమ్మలకు మంచి జరగాలి అన్న ఆరాటంతో పుట్టుకొచ్చిన కార్యక్రమం. ఇంతకు ముందుటికి ఈ రోజుకి ఒకసారి గమనించినట్లయితే ప్రతి గ్రామంలోనూ కూడా మనము ఇప్పటికే ఇంతకు ముందు నేను చెప్పా 2600 గ్రామాలలో మనము బిఎంసీయులు అంటే బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్స్, ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్స్ని తీసుకొస్తూ ఉన్నాం. దీనివల్ల జరిగే మంచి ఏమిటి మేలేమిటి అని అంటే పాలు పోసేటప్పుడు నాణ్యత ఏమిటి అన్నది అక్క చెల్లెమ్మలకి ఇంతకుముందు ఎప్పుడూ కూడా తెలిసేది కాదు. ఆ పాలు పోసేటప్పుడే ఈ ఏఎంసీయులు, ఈ ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్లు, ఈ బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్స్ ఇవన్నీ కూడా మన గ్రామంలో మన దగ్గరే అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి మన కళ్ళ ఎదుటనే మనం పోసే పాలకు అక్కడికక్కడే నాణ్యత మన గ్రామంలోనే తెలిసిపోతుంది. తెలిసిన వెంటనే ఒక స్లిప్ కూడా మనకి ఇస్తారు. దీనివల్ల అక్క చెల్లెమ్మలకి ఏ ఒక్కరికి కూడా దోపిడీ కాకుండా ఆ నాణ్యత వాళ్ళకే కనిపిస్తుంది. ఆ నాణ్యతకు తగ్గట్టుగా అక్క చెల్లెమ్మలకు మంచి రేటు ఈరోజు అమూల్ ఇవ్వగలుగుతూ ఉంది. ఇంతకు ముందు కూడా అదే నాణ్యత, కానీ అక్క చెల్లెమ్మను మోసపోయేవాళ్ళు కాబట్టి ఆ రేట్లు అక్క చెల్లెమ్మలకు వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు అమూల్ మోసం చేయడం లేదు కాబట్టి నాణ్యత అక్కడికక్కడే బయట పడతా ఉంది కాబట్టి ప్రతి లీటర్కు కూడా ఈరోజు 5 రూపాయల నుంచి 15 రూపాయలు ప్రతి అక్క చెల్లెమ్మలకు కూడా ఈరోజు మేలు జరుగుతూ ఉంది. ఈ అక్క చెల్లెమ్మలకి ఈ మేలు ప్రతి గ్రామంలో కూడా జరగాలి అనే తపన తాపత్రయంతో ప్రతి గ్రామంలో కూడా దాదాపుగా 9866 గ్రామాలను ఐడెంటిఫై చేయడం జరుగుతూ ఉన్నాయి. 2 ఏళ్లలో పూర్తి కూడా అయిపోతుంది. అక్క చెల్లెమ్మలు మహిళా సాధికారత కోసం మనందరి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా మీ అందరికీ కూడా తెలిసినవే. అమ్మఒడి కానివ్వండి, ఆసరా కానివ్వండి, చేయూత కానివ్వండి, వడ్డీ లేని రుణాలు కానివ్వండి, సంపూర్ణ పోషణం కానివ్వండి, దాదాపుగా 31 లక్షల అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడము, ఇల్లులు కట్టించే కార్యక్రమం దిశగా అడుగులు వేయడము, ఇవి కానివ్వండి, లేదా దిశ బిల్లు కానివ్వండి, దిశ పోలీస్ స్టేషన్లు, దిశ యాప్లు కానివ్వండి, లేదా మద్య నియంత్రణ దిశగా మనమంతా కూడా అడుగులు వేస్తూ ఉండడం కానివ్వండి, వాలంటీర్లు గ్రామ సచివాలయాలలో ఈ శాశ్వత ఉద్యోగ నియామకాలలో 50% పైచిలుకు అక్క చెల్లెమ్మల్నే తీసుకొని రానివ్వడం కానివ్వండి, నామినేటెడ్ పోస్టులు నామినేటెడ్ కాంట్రాక్టులలో కూడా ఏకంగా చట్టం చేసి 50% పదవులన్నీ కూడా అక్క చెల్లెమ్మలకే వచ్చేలా ఉండేలా ఏకంగా చట్టాన్ని రూపొందించి ఇవ్వడం కానివ్వండి, కార్పొరేషన్లు మున్సిపాలిటీలు బీసీ కార్పొరేషన్లు వీటి అన్నిట్లో కూడా ఎక్కడ చూసినా కూడా సగం ఖచ్చితంగా అక్క చెల్లెమ్మలకే వచ్చే విధంగా చట్టాలు చేసి తీసుకొని వచ్చినందువల్ల ఈరోజు మహిళా సాధికారత ఏ స్థాయిలో ఉంది అనేది మన అందరి ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వం అని చెప్పి నేను వేరే చెప్పాల్సిన అవసరమే లేదు. అందులో భాగంగానే ఈరోజు అక్క చెల్లెమ్మలకు మరింత మేలు జరగాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటున్నాను. చేయూతలో కూడా అక్క చెల్లెమ్మలకి ఇచ్చే డబ్బును కూడా ఆ అక్క చెల్లెమ్మలు ఇంకా మెరుగ్గా వాటిని ఉపయోగపెట్టుకునే విధంగా అక్క చెల్లెమ్మలకు మేలు జరగాలని చెప్పి ఆ అక్క చెల్లెమ్మలకు ఉపాధి అవకాశాలు వాళ్ళ ఇంటి ముందుకే రావాలనే ఉద్దేశంతో
వాళ్ళు పెట్టుబడి పెట్టే పెట్టుబడి వాళ్ళు నష్టపోకూడదు అనే ఉద్దేశంతో పెద్ద పెద్ద సంస్థలతో మనం టైఅప్ కూడా చేసి ఆకచెల్లెమ్మలకు నేరుగా వారి గడప దగ్గరికి తీసుకొస్తా ఉన్నాం అవకాశాలు. ఐటీసీతో టైఅప్ కానీ, ఈ అమూల్తో టైఅప్ కానీ, లేకపోతే రిలయన్స్తో టైఅప్ కానీ, లేకపోతే ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్తో టైఅప్ కానీ, హిందుస్థాన్ లివర్తో టైఅప్ కానీ, ఇటువంటి అన్ని పెద్ద పెద్ద సంస్థలతో టైఅప్ చేసి ఆకచెల్లెమ్మలకు నేరుగా వ్యాపార అవకాశాలు వాళ్ళిద్దరినీ కూడా కలిపి వ్యాపార అవకాశాలు నేరుగా ఆకచెల్లెమ్మల గడప దగ్గరికే తీసుకొని వచ్చి ఆ ఆకచెల్లెమ్మలకు నష్టం జరగకుండా ఉండేదానికోసం ప్రభుత్వం ప్రతి అడుగు కూడా ముందుకు వేస్తూ ఉంది. చేయూతలో దాదాపుగా 112,000 యూనిట్లు ఆవులు, ఎనుములు, ఆవులు, గేదెలు, ఆవులు గేదెలు కూడా కొనుగోలు చేయించి ఆకచెల్లెమ్మలకు కూడా ఇస్తూ ఉన్నాం. ఈ చేయూత ద్వారా టైఅప్ చేసుకున్న 112,000 యూనిట్లు ఆకచెల్లెమ్మలకు ఫ్రీగా మనమే ఈ 75,000 రూపాయలు మనం చేయూతకు టైఅప్ చేసి ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. వీటి అన్నిటి వల్ల కూడా ఆకచెల్లెమ్మలకు మరింత మంచి జరగాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ దేవుడి దయ మీ అందరి చల్లని దీవెనలు కూడా మంచి చేసే అవకాశం ఈ ప్రభుత్వానికి ఎల్లప్పుడూ ఇవ్వాలి అని చెప్పి కూడా మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం.